టీమిండియా శ్రీలంకల మధ్య జరిగిన రెండవ టీ ట్వంటీలో శ్రీలంక ఘన విజయం సాధించింది ఈ మ్యాచ్లో టీమిండియా ఓటమికి ఓ ఇద్దరు ఆటగాళ్లు ఒక విచిత్ర పరిస్థితి ప్రధాన కారణాలుగా నిలిచాయి ముందుగా టీమిండియా బ్యాటింగ్ చేస్తున్న సమయంలో బ్యాట్స్మెన్ తక్కువ ఉన్నారని తెలిసి కూడా సంజు శాంసన్ నితీష్ రానా చెత్తగా బ్యాటింగ్ చేశారు వారిద్దరూ కొద్దిగా బాధ్యతగా బ్యాటింగ్ చేసి ఉంటే టీమిండియా నూట నలభై లేదా నూట యాభై స్కోర్ సాధించేది ఇక ఆ తరువాత భువనేశ్వర్ కుమార్ పంతొమ్మిదవ ఓవర్ బౌలింగ్ చేసే ముందు ఒక రెండు నిమిషాలు వర్షం పడింది దీంతో పంతొమ్మిదవ ఓవర్లో మూడవ బంతి తేమ కారణంగా భువీ చేతి నుండి జారిపోయి ఫుల్ టాస్గా మారింది ఆ సమయంలో క్రీజ్లో ఉన్న రత్నే దాన్ని సిక్సర్గా మలిచాడు దీంతో శ్రీలంక గెలుపు తీరాలకు సునాయాసంగా చేరుకుంది ఇక ఈరోజు హైలైట్స్ విషయానికి వస్తే కరోనా కారణంగా టీమిండియాకు చాలా మంది బ్యాట్స్మెన్స్ దూరమయ్యారు దీంతో కేవలం ఐదుగురు బ్యాట్స్మెన్తోనే టీమిండియా బరిలోకి దిగింది టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ చేయడానికి నిర్ణయించుకుంది టీమిండియా ఓపెనర్లు ఆరంభాన్ని ఇచ్చారు అరంగేట్ర మ్యాచ్ లో రుతురాజ్ గైక్వాడ్ బాగానే ఆడాడు ఇరవై ఒక్క పరుగులు చేసి అవుట్ అయ్యాడు శిఖర్ ధావన్ నలభై పరుగులు చేసి కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడాడు ఈ మ్యాచ్ లో అరంగేట్రం చేసిన దేవదత్ పడిక్కల్ ఇరవై తొమ్మిది పరుగులు చేసి సత్తా చాటాడు అయితే కీలకమైన ఈ మ్యాచ్లో సంజు సాన్సన్ నితీష్ రానా తీవ్రంగా నిరాశపరిచారు సాన్సన్ ఏడు పరుగులు రానా తొమ్మిది పరుగులు చేసి పెవిలియన్ చేరారు వీరిద్దరికంటే భువనేశ్వర్ కుమార్ బ్యాటింగ్ లో పర్వాలేదనిపించాడు ఇరవై ఓవర్లకు గాను టీమిండియా ఐదు వికెట్లు నష్టపోయి నూట ముప్పై రెండు పరుగులు చేసింది శ్రీలంక బౌలర్లలో ధనంజయ్ రెండు వికెట్లు చమీరా హసరంగా షనక చెరో వికెట్ను దక్కించుకున్నారు నూట ముప్పై మూడు పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన శ్రీలంక భువనేశ్వర్ వరుణ్ చక్రవర్తి కుల్దీప్ దెబ్బకు యాభై ఐదు పరుగులకి మూడు వికెట్లు కోల్పోయింది వికెట్లు పడుతున్నా కూడా ఓపెనర్ మినోద్ బనుక చక్కగా బ్యాటింగ్ చేసి ముప్పై ఆరు పరుగులు చేసి అవుట్ అయ్యాడు ఇక ఆ తరువాత ధనుంజయ డిసిల్వా టీమిండియా బౌలర్లను బాగానే ఎదుర్కొన్నాడు చివర్లో డి సిల్వాకు కరుణరత్నే తోడవడంతో శ్రీలంక సునాయాసంగా విజయాన్ని అందుకుంది టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా మిగతా బౌలర్లు ఒక్కో వికెట్ను దక్కించుకున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ కామెంట్ చేయండి మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి